మీడియా ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే ఏపీ ప్రభుత్వం వారు ఒక కొత్త లోగోని దాన్ని ఆవిష్కరించడం జరిగింది. అది నిన్నేనండి, 14 నాడు 14/11/2018 నాడు ఒక జీఓపి నెంబర్ 2 దాని ప్రకారంగా, అలాగే జీఓఎంఎస్ నెంబర్ 740 దాని ప్రకారంగా ఏంటంటే ఇది కొత్తది. ఆ నోటిఫికేషన్ దాని ప్రకారం అసలు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నము పూర్ణ కుంభంలాగా ఉండేది. సో దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ వారు ఒక లోగో తీసుకురావడం జరిగిందనమాట. అంటే ఇవి మన ప్రేక్షకుల కోసం మనం ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటాం కాబట్టి, అలాగే నిరంతరంగా ఇది అందరికీ మనం అందించాలి అన్న ఉద్దేశంతో, అలాగే ఈ యొక్క లోగో అనేది జీవో ప్రకారంగా రేపు మనకి తొందరలో రాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభ సందర్భంగా. దీనికి సంబంధించి ఒక చిన్న రూల్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, కొన్ని రూల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ అసలు లోగో అనేది ఎలా ఉంటుందో మనం చూద్దామండి. ఇది మల్టీ కలరు, బ్లూ కలరు, అలాగే బ్లాక్ అండ్ వైట్ ఇవ్వడం జరిగింది. అయితే మేము కేవలం అంటే మామూలుగా బ్లాక్ అండ్ వైటే తీసుకున్నాము, మీరు నెట్లో కూడా దొరుకుతుంది, ఒకసారి చూడండి దీని ప్రతి ఎలా ఉంటుంది లోగో. ఆంధ్రప్రదేశ్ లోగో ఈ విధంగా ఉంటుంది. సో అంటే దీని ప్రకారంగా కొన్ని ప్రోహిబిటెడ్ యూజర్స్ ఎలా వాడాలి ఏంటనేది ఇచ్చారన్నమాట. మెయిన్ మనం ప్రోహిబిటెడ్ యూజర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి, కంపెనీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, సొసైటీ కానీ, ట్రస్ట్ కానీ, అలాగే బాడీస్ క్రియేటెడ్ బై ద స్టేటస్ కానీ, బాడీస్ క్రియేటెడ్ బై ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవి వాడకూడదని చెప్పి, అలాగే ప్రోహిబిటెడ్ యూజెస్ వేరే దగ్గర టు రీప్లేస్ అండ్ టు ప్రొవైడ్ సెక్టర్ ఇంక్లూడింగ్ వెండర్స్ అండ్ కాంట్రాక్టర్ ఇన్ కాంబినేషన్ విత్ అదర్ ఎలిమెంట్స్ అవి చెప్పడం జరిగిందండి. అలాగే ఈ పర్మిటెడ్ యూజర్స్ అంటే ఇది ఎవరెవరు వాడాలనేది, ద చీఫ్ మినిస్టర్ అండ్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ అండ్ సెక్రటేరియట్ ఆఫ్ గవర్నమెంట్, ద అడ్వకేట్ జనరల్ అండ్ ఆల్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్, అలాగే డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ అండ్ డిపార్ట్మెంట్స్, సెక్రటేరియట్, మిడ్ లెవెల్ ఆఫీసర్స్ ఆర్ ఈక్వలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అంటే ఇది దేనికి సంబంధించింది అంటే ఈ లోగోని ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు అని దాని మీద వాళ్ళు అది కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. సో అంటే ఇక్కడ దీని ప్రకారం ఏంటంటే ఈ కొత్త లోగో అనేది వాస్తవం చెప్పాలంటే ఇంతవరకు కూడా యూట్యూబ్లో ఏ ఛానల్ వాళ్ళు అంటే లేఖల సంబంధించి కానీ జనరల్ ఛానల్స్ వాళ్ళు కూడా ఎవరు కూడా వీడియో చేయలేదు. ఫస్ట్ టైం మనదే ఫస్ట్ ఈ యొక్క మేము చేసిన కార్యక్రమం అనుకోవచ్చండి. దయచేసి ఇది అందరికి కూడా దయచేసి మొత్తం మన విజ్ఞానం కోసం అందిస్తున్నాం కాబట్టి దయచేసి ఇది అందరికీ మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, అలాగే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం. అంటే తెలియని విషయాలు, కొత్తగా వచ్చిన విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా కరెంట్ అఫైర్స్తో సహా మేము మ్యాక్సిమం మన ప్రేక్షకులందరికీ ఇవ్వడానికి మేము ట్రై చేస్తా ఉన్నాం. దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా లేఖలకు సంబంధించి అనేక అంశాల మీద మనకి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఒకసారి చూసి మీకు నచ్చినవి ఏమైనా ఉంటే అది మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ అది షేర్ చేయండి. అలాగే మేము న్యాయ విజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాము. అలాగే మీకు ఏదైనా కొత్త ఏదైనా కావాలంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, మేము తయారు చేస్తాము. ఒకవేళ మాకు తెలియకపోయినా సరే మీరు సజెషన్ ఇవ్వండి, దాని ప్రకారంగా మనం వీడియో చేద్దామండి. మనంతా కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి కొనసాగుదామని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్తే, ధన్యవాదాలు.